తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఈరోజు ఆర్థిక వ్యవస్థ కానీ, దేశంలో ఆర్థిక వ్యవస్థ కానీ ఇలా ఉండడానికి గల కారణం ఏంది అధ్యక్ష? గ్రానైట్ పైన, బీడీల పైన, ప్రభుత్వం చేసే పనుల పైన, వస్త్ర పరిశ్రమల పైన జిఎస్టీ తగ్గించాలంటే తగ్గించిలా అధ్యక్ష? ఈరోజు ఆ పరిస్థితులు, ఆ ఇండస్ట్రీల పరిస్థితి ఏ విధంగా ఉంది అధ్యక్ష? అనేకసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, కానీ కేంద్ర ప్రభుత్వం పెడచెవున పెట్టింది అధ్యక్ష. దీంతో ఆ రంగాలు దెబ్బతిన్నాయి అధ్యక్ష. ఈరోజు గ్రానైట్లు కానీ, మా బీడీ కార్మికులు కానీ, మా వస్త్ర పరిశ్రమలు కానీ అనేక ఇండస్ట్రీలు దెబ్బతిన్నాయి అధ్యక్ష. ఈ దుర్భర స్థితిలో నిర్మాణ రంగంలో కూడా పురోగతి ఆగిపోయింది అధ్యక్ష. కన్స్ట్రక్షన్లు ఆగిపోయినాయి, వాహన కొనుగోలు ఆగిపోయినాయి, ప్రజలు ధైర్యంగా ఒక్క రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితి లేదు అధ్యక్ష. దీనివల్ల దేశం ఆర్థికంగా దెబ్బతిన్నది అధ్యక్ష, ఇది దయచేసి గమనించాలి. ఈరోజు దేశం ఆర్థికంగా దెబ్బతినడానికి ఈ జిఎస్టీ కావచ్చు, ఈ పన్నుల భారం కావచ్చు, ఈ పద్ధతులు కావచ్చు, దానివల్లనే ఈరోజు మనం ఆర్థికంగా దెబ్బతిన్నామని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్న అధ్యక్ష. ఒక్క విషయం మీకు చెప్పాలి అధ్యక్ష, ఒక సామెత ఉండే, చేతులు దాళ్ళాక ఆకులు పట్టుకుంటారు అంటారు. ఏమైంది అధ్యక్ష, నిన్ననో మొన్ననో మీటింగులు పెట్టిళ్ళు, మా హరీష్ అన్న కూడా వేచిళ్ళు, మీటింగులు పెట్టి పెద్ద కంపెనీలకు రాయితీలు ఇస్తున్నాం, కార్పొరేట్ కంపెనీలకు ఇది ఇస్తున్నాం, ఏం లాభం అధ్యక్ష? రాయితీల వల్ల పురోగతి ఇప్పుడు సాధ్యమయ్యేదేనా అధ్యక్ష? చేయాలి, చాలా సంతోషం, మంచి నిర్ణయమే, కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది అధ్యక్ష. మన దేశ అవసరాలకు తగ్గట్టు మన ఆర్థిక వ్యవస్థ మారాలి అధ్యక్ష, మన దేశ అవసరాలకు తగ్గట్టు మన ఆర్థిక వ్యవస్థ మారాలి అధ్యక్ష. అందుకనే మన ముఖ్యమంత్రి గారి గురించి ఒక విషయం కూడా మళ్ళీ చెప్పాలి అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు ఇంత ఆర్థిక మాంద్యం ఉన్నా ఇంత చక్కగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే 29 రాష్ట్రాల్లో, ఇప్పుడు 28 రాష్ట్రాల్లో ఆఖరి రాష్ట్రమైనా, కొత్త రాష్ట్రమైనా, చిన్న వయసు రాష్ట్రమైనా, మరి ఆర్థిక పురిపుష్టిగా సంక్షేమ పథకాలను కాపాడుకుంటూ ముందుకు పోతున్నారంటే వారి గొప్పతనానికి ఇది ఒక సూచిక అధ్యక్ష. ఒక్కసారి